మంచి సింహం తెలివి గల్ల కుందేలు నీతి కథ. అనగనగా ఒక అడవి, అందులో రాజుగా ఒక సింహం ఉండేది. అది ఒకరోజు కుందేలును తన దగ్గరకు పిలిపించుకుంది. అప్పుడు కుందేలు సింహం దగ్గరకు ధైర్యంగా వచ్చింది. అప్పుడు మృగరాజు కుందేలుతో, చూడు కుందేలా, మన అడవికి లాభాలు కలిగించే పనులేమిటో చెప్పు, వాటి వల్ల మన అందరికీ మేలు జరగాలి అని అంది. ఆ వెంటనే కుందేలు సంతోషించి, అప్పుడు నక్క, చాలే నిస్సచ్చు సలహా, మన అడవి జంతువులకే ఇక్కడ నిలువ నీడలేదంటే పక్క అడవి జంతువులు కూడా వచ్చి ఇక్కడ నీటిని తాగుతాయట అని వెటకారంగా అంది. అప్పుడు సింహం నక్కను వారించి కుందేలు సలహా ప్రకారం అడవిలోని జంతువులన్నింటికీ ఆదేశం ఇచ్చింది. కొన్ని రోజులకు బాగా వర్షం పడి అక్కడి గుంటలలో నీరు చేరింది. మళ్ళీ సింహం ఒకరోజు కుందేలుని పిలిపించి, కుందేలా, నీవు చెప్పిన ప్రకారం చేస్తే జంతువుల దాహార్తి తీరింది, మరి ఇంకా ఏమి చేయమంటావు అని అడిగింది. అప్పుడు కుందేలు, సింహం ఆ సలహాను కూడా అమలుపరచాలని జంతువులకు చెప్పింది. వర్షానికి విత్తనాలు మొలకెత్తి అడవి అంతా పచ్చగా కలకలలాడిపోయింది. ఆ తరువాత సింహం కుందేలును తిరిగి పిలిపించింది. అప్పుడు నక్క దాన్ని చూసి ఈర్షతో, మరి నీ ఆహారం సంగతి నువ్వు చూసుకున్నావు, మరి మా మాంసాహారుల గతి ఏమిటో అని అడిగింది. వెంటనే నక్క, ఇది జంతువులను చంపొద్దని చెబుతుంది ప్రభు, అది మాత్రం దుంపలు పండ్లను బాగా తింటుంది. అప్పుడు సింహం నక్కను గట్టిగా, నువ్వు ఊరుకో అని హెచ్చరించింది. అలాగే కుందేలును తన సలహా ఇవ్వమని అడిగింది. అప్పుడు కుందేలు, ఏమీ లేదు మృగరాజా, మీరు మరియు మీతో పాటు పెద్ద పులి, చిరుత పులి వంటి క్రూర మృగాలు మాంసం కోసం చిన్న జంతువులు అంది. మరి మేము శాకాహారానికి అలవాటు పడాలా అని నక్క వెటకారక అంది. అదేమీ కాదు, రోజు ఆయుర్దాయం మూడి ఎన్నో జంతువులు సహజంగా మరణిస్తున్నాయి కదా, వాటిని ఆహారంగా చేసుకోండి ప్రభు అని కుందేలు సలహా ఇచ్చింది. అప్పుడు సింహం అంగీకరించి కుందేలు సూచనలను అమలుపరిచింది. ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ సంతోషంతో మృగరాజుకు జై, మృగరాజుకు జై, మృగరాజుకు జై అంటూ సింహం ముందు గంతులు వేస్తూ నృత్యం చేశాయి. నీటి కోసం పక్క అడవి నుంచి వచ్చే జంతువులు కూడా తమ అడవిలో చనిపోయిన జంతువులను సింహం కోసం తెచ్చేవి. తన సలహాలతో అడవి స్వరూపాన్నే మార్చిన కుందేలును సింహం తన వ్యక్తిగత సలహాదారునిగా నియమించుకుంది. మంచి సింహం తెలివిగల్ల కుందేలు నీతి కథ. అనగనగా ఒక అడవి, అందులో రాజుగా ఒక సింహం ఉండేది. అది ఒకరోజు కుందేలును తన దగ్గరకు పిలిపించుకుంది. అప్పుడు కుందేలు సింహం దగ్గరకు ధైర్యంగా వచ్చింది. అప్పుడు మృగరాజు కుందేలుతో, చూడు కుందేలా, మన అడవికి లాభాలు కలిగించే పనులేమిటో చెప్పు, వాటి వల్ల మన అందరికీ మేలు జరగాలి అని అంది. ఆ వెంటనే కుందేలు సంతోషించి, చాలే నిస్సచ్చు సలహా,
మన అడవి జంతువులకే ఇక్కడ నిలవ నీడ లేదంటే పక్క అడవి జంతువులు కూడా వచ్చి ఇక్కడ నీటిని తాగుతాయట అని వెటకారంగా అంది. అప్పుడు సింహం నక్కను వారించి కుందేలు సలహా ప్రకారం అడవిలోని జంతువులన్నింటికీ ఆదేశం ఇచ్చింది. కొన్ని రోజులకు బాగా వర్షం పడి అక్కడి గుంటలలో నీరు చేరింది. మళ్ళీ సింహం ఒకరోజు కుందేలుని పిలిపించి, కుందేలా, నీవు చెప్పిన ప్రకారం చేస్తే జంతువుల దాహార్తి తీరింది, మరి ఇంకా ఏమి చేయమంటావు అని అడిగింది. అప్పుడు కుందేలు, సింహం ఆ సలహాను కూడా అమలు పరచాలని జంతువులకు చెప్పింది. వర్షానికి విత్తనాలు మొలకెత్తి అడవి అంతా పచ్చగా కలకలలాడిపోయింది. ఆ తరువాత సింహం కుందేలును తిరిగి పిలిపించింది. అప్పుడు నక్క దాన్ని చూసి ఈర్ష్యతో, మరి నీ ఆహారం సంగతి నువ్వు చూసుకున్నావు, మరి మా మాంసాహారులు గతి ఏమిటో అని అడిగింది. వెంటనే నక్క, ఇది జంతువులను చంపొద్దని చెబుతుంది ప్రభు, అది మాత్రం దుంపలు పండ్లను బాగా తింటుంది. అప్పుడు సింహం నక్కను గట్టిగా, నువ్వు ఊరుకో అని హెచ్చరించింది. అలాగే కుందేలును తన సలహా ఇవ్వమని అడిగింది. అప్పుడు కుందేలు, ఏమీ లేదు మృగరాజా, మీరు మరియు మీతో పాటు పెద్ద పులి, చిరుత పులి వంటి క్రూర మృగాలు మాంసం కోసం చిన్న జంతువులు మీరు పడి చంపకుండా ఉండాలి అని అంది. మరి మేము శాకాహారానికి అలవాటు పడాలా అని నక్క వెటకారగా అంది. అదేమీ కాదు, రోజు ఆయుర్దాయం మూడి ఎన్నో జంతువులు సహజంగా మరణిస్తున్నాయి కదా, వాటిని ఆహారంగా చేసుకోండి ప్రభు అని కుందేలు సలహా ఇచ్చింది. అప్పుడు సింహం అంగీకరించి కుందేలు సూచనలను అమలు పరిచింది. ఈ సంగతి తెలిసిన జంతువులన్నీ సంతోషంతో మృగరాజుకు జై, మృగరాజుకు జై, మృగరాజుకు జై అంటూ సింహం ముందు గంతులు వేస్తూ నృత్యం చేశాయి. నీటి కోసం పక్క అడవి నుంచి వచ్చే జంతువులు కూడా తమ అడవిలో చనిపోయిన జంతువులను సింహం కోసం తెచ్చేవి. తన సలహాలతో అడవి స్వరూపాన్నే మార్చిన కుందేలును సింహం తన వ్యక్తిగత సలహాదారునిగా నియమించుకుంది.